ప్రధాన వార్తల్ని చూద్దాం గుండె బరువెక్కిన వార్త ఇదే గుండె బరువెక్కింది రెజులర్ వినేష్ ఫొగట్కు తీరని వేదన ఇది ఫొగట్కు మాత్రమే కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులకు వేదన ఒలింపిక్స్ ఫైనల్స్కు ముందు ఆమెపై వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా అనర్హత వేటు వేశారు పథకం లేకుండానే నిష్క్రమణ అద్భుత ప్రదర్శనకు అనూహ్య ముగింపు దక్కింది సో తప్పెవరిది అనే అంశం మీద కూడా పెద్ద చర్చ జరుగుతోంది అండ్ ఫైనల్కి వచ్చింది కాబట్టి రజతం కూడా ఇవ్వరా అనే చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు భారత్లో ఈ ఒలింపిక్ సంఘం తీసుకున్న నిర్ణయానికి అనర్హత వేటు వేసిన విషయంపై నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి జాతి మొత్తం అంటే భారతదేశం మొత్తం అంతా కూడా వినేష్ ఫొగట్ పక్కన నిలిచింది మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు వినేష్ యు ఆర్ ఏ ఛాంపియన్ అమాంగ్ ఛాంపియన్స్ యు ఆర్ ఇండియాస్ ప్రైడ్ అండ్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ అని చెప్పేసి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు చాలామంది ట్వీట్స్ చేస్తూ ఉన్నారు చాలామంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు రాజకీయ రంగ ప్రముఖులు క్రికెటర్లు కూడా వినేష్ ఫొగట్కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్న పరిస్థితి వినేష్ నువ్వు ఛాంపియన్లకే చాంపియన్వి దేశానికి గర్వకారణం నువ్వు ప్రతి భారతీయుడికి స్ఫూర్తివి నువ్వు భారతీయ ఈరోజు తగిలిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే దీనివల్ల కలిగిన నిరాశన మాటల్లో చెప్పలేకపోతూ ఉన్నా అదే సమయంలో అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు సవాళ్లను స్వీకరించడమే నీ నైజం బలంగా తిరిగి పుంజుకో మేమందరం నీకు అండగా ఉన్నాం అంటూ మోదీ ట్వీట్ చేశారు ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఢాకాలో బిఎన్పి భారీ ర్యాలీ చేపట్టింది హింసను వీడాలని ఖలీదా పిలుపునిచ్చారు ప్రజలను ఉద్దేశించి యూనస్ ప్రసంగించారు అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు అంటూ షేక్ హసీనా కుమారుడు భరోసా ఇస్తూ ఉన్నారు ఆ పార్టీ క్యాడర్కి బంగ్లాలో హిందువుల మీద దాడులపై కేంద్రం వెంటనే రంగంలోకి దిగాలి అంటూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గి వాసుదేవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలి అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు హిందువులపై దాడిని ఖండిస్తూ ఉన్నారు సామాజిక సంస్థలు కూడా బంగ్లాదేశ్లోని కొన్ని సామాజిక సంస్థలు కూడా హిందువులు భారతీయుల మీద జరుగుతోన్న దాడుల్ని ఖండిస్తున్న పరిస్థితి ఇక హైదరాబాద్లోకి బంగ్లాదేశీయులు అనే వార్తను చూడొచ్చు కోల్కతా నుంచి ఈ అంటే అక్కడ అల్లకల్లోలం ఏర్పడిన పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో కోల్కతా నుంచి రైళ్లలో అక్రమంగా రాకపోకలు సాగిస్తూ ఉన్నారు అనే వార్త ఇది ముమ్మరంగా పోలీసులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు హైదరాబాద్లో కూడా కొంతమంది బంగ్లాదేశీయుల్ని గుర్తించారు ఇక నేడే లోక్సభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీఏసీ భేటీలో తెలిపిన సర్కారు స్థాయి సంఘం పరిశీలనకు పంపాలన్న విపక్షాలు కేంద్ర వక్ఫ్ మండలి రాష్ట్రాలు కేంద్ర పాలిత బోర్డుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు ముస్లిమేతరులకు చోటు వక్ఫ్ చట్టం అమల్లోకి రావడానికి ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఏదైనా ప్రభుత్వ భూమిని వక్ఫ్ భూమిగా గుర్తించినా ప్రకటించినా ఈ బిల్లుల్లో చేసిన ప్రతిపాదన ప్రకారం దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరు అది ఎవరి భూమో తేల్చే అధికారాన్ని కలెక్టర్లకు అప్పజెపుతారు వారు విచారణ జరిపి నివేదిక ఇచ్చేదాకా అది వక్ఫ ఆస్తి కాదు ఒకవేళ కలెక్టర్ ఆ భూమి ప్రభుత్వానిదే అని నివేదిక ఇస్తే మాత్రం ప్రభుత్వం ఆ నివేదికను వక్ఫ్ బోర్డుకు పంపుతుంది బోర్డు తన రికార్డులో దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొనాల్సి ఉంటుంది సో దీన్ని ముస్లిం సంఘాలన్నీ కూడా అబ్జెక్ట్ చేస్తోన్న పరిస్థితి ఇక ఎన్ని దరఖాస్తులు దాఖలైనా సరే జగన్పై విచారణ ఆపద్దు అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన వార్త ఇది సిబిఐ అఫిడవిట్ చూస్తే బాధ కలిగిందన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదు మేము అనేక వ్యాజ్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం సిబిఐ అఫిడవిట్లో విషయం ఏమీ లేదు మా మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ సాగాలి సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామంటూ ధర్మాసనం పేర్కొంది ఇక జగన్కు భద్రత విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ విషయాన్ని ఇష్యూ చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఏజీ ఒక నివేదిక ఇచ్చారు జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కుదించలేదు అవసరం మేరకు జామర్ వెహికల్ ఇస్తాము అంటూ నివేదించారు హైకోర్టుకు కౌంటర్ వేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి కొత్త స్పేర్ సమర్స్తామని కూడా ప్రకటించారు అప్పటి వరకు మరో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు హైకోర్టుకు నివేదించిన ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం విచారణ మూడు వారాలకు వాయిదా పడింది ఇక అమరావతి పునర్నిర్మాణంలో ముందడుగు అనే వార్తను చూడొచ్చు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో కంప తొలగింపునకు అంటే జంగిల్ క్లియరెన్స్కు నిన్న శ్రీకారం చుట్టారు దీనికి మొత్తం ముప్పై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది పనుల్ని ప్రారంభించారు మంత్రి నారాయణ నెల రోజులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలా కూడా నన్ను చూడలేదు అంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఆ పార్టీలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు రాజీనామా చేశారు బీజేపీలో కానీ జనసేనలో కానీ వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా పెండం దొరబాబు స్పష్టం చేస్తూ ఉన్నారు ఇక విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది పదికి పది స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు ఇది మహాకుట్ర అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోన్న వార్తను చూడొచ్చు సాక్షిలో విశాఖలో కూటమి మహాకుట్ర జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వివాదాస్పదం చల్లని ఓట్లతో గెలుపు అని చెప్పి కమిషనర్ టీడీపీ కార్యకర్తల వ్యవహరించారు పోలైన ఓట్లలో చల్లనివి ఉన్నా లెక్కించాలంటూ ఆదేశాలు ఇచ్చారు న్యాయ పోరాటం చేస్తామంటూ ఉన్నారు మేయర్ అండ్ డిప్యూటీ డిప్యూటీ మేయర్ అండ్ చంద్రబాబుది అధర్మ యుద్ధం మనమే గెలవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ ఉన్నారు పాడేరు అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు నియోజకవర్గాల వారీగా జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులతో వేరువేరుగా సమావేశం నిర్వహించారు విలువలు విశ్వసనీయతే వైఎస్ఆర్సీపీ నైజం పార్టీ ప్రజాప్రతినిధులందరిది అదే మాట అదే బాట ఏకాభిప్రాయంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సాన్ని ఎంపిక చేశాం సో లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతూ ఉన్నారు దయచేసి అటువంటి ప్రలోభాలకు గురి కావద్దు అంటూ ఇంకో కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు బిర్యానీ ఇస్తామన్నారు నేను పలావ్ ఇచ్చాను బిర్యానీ కోసం పోయారు మీరు చివరకు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా సెటరిగ్గా ఎద్దేవా చేశారు ఇక ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పాపులర్ బ్రాండ్లు రాబోతున్నాయి మద్యం కంపెనీలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఇక తెలంగాణ వార్తలు చూద్దాం నాలుగు వందల కోట్ల పెట్టుబడులు జీనోమ్ వ్యాలీలోని వివింట్ ఫార్మా కేంద్రం ఇస్తారని వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులు ప్రకటన చేశారు ఇప్పటికే కాగ్నిజెంట్తో ఒప్పందం చేసుకున్నారు చాలా సంస్థలు తెలంగాణకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా రేవంత్ అనుచరులు ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం తమ్ముడు పెట్టుబడి అన్న అగ్రిమెంట్ సోదరుల దందాలకే అమెరికా పర్యటన చేస్తూ ఉన్నారు అంటూ ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు ఇక తెలంగాణలో బిడ్డలే స్థానికేతరుల లోకల్ పాలసీ ఏది విద్యార్థులు తల్లిదండ్రులకు జీవో థర్టీ త్రీ అసనిపాతం సొంత విధానాన్ని రూపొందించలేని దుస్థితిలో సర్కారు ఉంది అంటూ హరీష్ రావు ఆరోపణలు చేశారు ఇక చివరిగా విలీనం కేవలం దుష్ప్రచారం అటువంటి దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తాం మీడియా సంస్థలు ప్రజలకు నిజాలు చెప్పాలి వివరణ ఇవ్వాలి బీఆర్ఎస్ ప్రజల కోసం నిలబడుతుంది పోరాడుతుంది పడతాం లెస్తాం కానీ పడతాం లేస్తాం కానీ అన్నటికీ తలవంచమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విలీ